హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు బాగుండాలి నేను కూడా బాగుండాలి నా కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో ఉండాలి అని మీరు కోరుకోండి మిమ్మల్ని నేను కోరుకుంటాను అలాగే సున్నుండంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మరి ఇలా వర్షం పడుతుంటే ఒక ఐరన్ బాండి తీసుకోండి ఇంట్లో మినపప్పు లేని ఇల్లు ఉండదు కదండి గుళ్ళైనా పర్వాలా పప్పు అయిన పర్వాలా చక్కగా దోరగా ఫ్రై చేసేసి ఇలా మిక్సీలో వేసి రెండు యాలకులు కొద్దిగా బెల్లము సరిపడినంత వేసేసి మిక్సీ పట్టుకోండి ఇంతలో కొద్దిగా సిమ్లో నెయ్యి వేడి చేసేసుకోండి అసలు కమ్మ నెయ్యి దొరకటమే కష్టమైపోయిందండి ఒకప్పుడు సున్నుండ ఇంట్లో ఉందంటే బయట నడిచే వాళ్ళకి కూడా స్మెల్ తెలిసిపోయేదనమాట వీళ్ళ ఇంట్లో సున్నుండల వాసన వస్తుందని ఇంటికి వచ్చి చీరలో కూర్చున్నా కూడా ఇంట్లో సున్నుండలు ఉన్నాయా అన్నట్టు స్మెల్ వచ్చేది ఇప్పుడు అదేమీ లేదండి అంత నెయ్యి అంతా ఇదైపోయింది ఇప్పుడు ఇలా సున్నుండలు కలిపేసుకుని అమ్మడి తినేస్తామండి మేము సరిపడినంతే నేను చేస్తాను నిలవైతే పెట్టుకోనండి ఎందుకంటే అప్పుడు తినాలనిపించింది అనుకోండి నెయ్యి ఎదురుగా ఉందనుకోండి కావాల్సింది బెల్లము మినపప్పు నెయ్యే కదండి మూడు పదార్థాలే ఇలాచి అంటారా దాంట్లో ఇక అది మనం స్మెల్ కోసం వేసుకోవటమే కావాలని వేసుకోవటమే ఇంకా వేరే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కానీ అసలు ఏమి అవసరం లేదండి సున్నుండ చెయ్యాలంటే మినపప్పు నెయ్యి బెల్లము ఉంటే చాలండి షుగర్ పేషెంట్లు కూడా తినచ్చండి చక్కగా మరి నడుముకి బలం అని చెప్పి పూర్వకాలం బాగా అందరికీ సున్నుండలు చేసి పెట్టేవాళ్ళండి పెళ్ళైన కొత్తలో పెళ్ళికొడుకు కూడా ఇంటికొస్తే అత్తగారు ముందు సున్నుండలు చుట్టి ఇచ్చేవాళ్ళు అనమాట ఎందుకంటే బలంగా ఉండాలి అని ఇచ్చేవాళ్ళు మరి విటమిన్స్ కూడా మంచిగా పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి పుట్టే పిల్లలు కూడా మంచిగా ఆరోగ్యంగా పుడతారని నడుముకి బలం ఉంటుందని ఇలా సున్నుండలు చేసి అండి మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేశారంటే దానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉండేదండి మనం ఈరోజు కూడా చేసుకుని అంటే ఇంత టేస్ట్ ఫుడ్ మన ఇండియన్స్ మన ఇండియన్స్లో ఉండేది ఏంటంటే ఎంత శత్రువైనా ఇంటికి వస్తే ఆదరించే గుణం మన బ్లడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ మన ఇండియన్స్ దగ్గర ఉన్నది గొప్పతనం అదే అలానే వేరే దేశాల గురించి నేనేమీ కించపరచటం లేదు శత్రువునైనా ప్రే ప్రేమించే గుణము మన రక్తంలోనూ మన ఇండియన్స్లోనూ ఉంటుందని నాకు చాలాసార్లు అనిపిస్తుంది అండి ఎవరైనా నన్ను ఎంత బాధ పెట్టినా నా ఇంటికి వస్తే ఆదరించే గుణము భగవంతుడు నాకు ఇచ్చాడు అది నాకు చాలా గ్రేట్గా ఉంటుందండి అలాగే వెళ్ళిపోవాలి నా జీవితం అనుకుంటా నేను ఎప్పుడు అనేవి పక్కన వస్తున్నా కూడా దాన్ని తొక్కి పెట్టేస్తానండి చూసారా చక్కగట్టి నెయ్యి తెచ్చానండి చక్కగా ఇలా పళ్ళెంలో వేసుకొని అందరికీ చకచక్క రెండు రెండు లడ్డూలు చుట్టేసేసి అది షేప్ వచ్చిందా లేదా అని చూసుకోనండి ముందు నా పిల్లలకి ఇష్టమైన ఫుడ్డు నాకు ఇష్టమైనది చేసేసుకుని తినేస్తానండి అట్లాగే మా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఎదురుగా నువ్వు చేసావుగా బాగుంది మాకు కూడా పెట్టంటే పెడతానండి అడిగిన వాళ్ళకి మట్టికి కాదనకుండా పెట్టే గుణం భగవంతుడు నాకున్న దానిలో నాకు ఇచ్చాడు నాకు అది చాలు తృప్తి అయితే మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పిన యూట్యూబ్లో ఎంత కష్టపడుతున్నారు మరి మీరు సక్సెస్ ఇంకా అవ్వలేదు కదా అనుకోవచ్చు పోనీలేండి అయినప్పటికే అవుతాను నా పిల్లలకి ఈ వీడియోస్ అన్నీ పనికొస్తాయి కదా నా వాళ్ళందరూ చూస్తున్నారు కదా నన్ను నమ్ముకున్న సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు మరి రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు చూసుకుంటున్నారు నాకు అది చాలండి మీ అందరికీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి